తుని రైలు దహనం కేసును రైల్వే కోర్టు కొట్టేసింది. ఈ కేసు నుండి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజాలకు ఊరట లభించింది. కాగా 2016 జనవరి 30వ తేదీన కాపునాడు సభ సందర్భంగా రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఇప్పటి మంత్రి అయిన దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవీలతో పాటు మరో 41 మందిని రైల్వే పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తుని ఘటనకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంది. ఈ కేసులో పోలీసులు 25 మందిని సాక్షులుగా పేర్కొనగా అందులో 20 మందిని న్యాయస్థానం విచారించింది. 5 మంది ఈ నేరం గురించి తమకు తెలియదని సాక్ష్యం చెప్పారు. ఎట్టకేలకు కోర్టు 3 RPF పోలీసులు విచారణ సరిగా చేయలేదని వ్యాఖ్యానించింది. కేసును కొట్టేసింది. తమ్ముడు జీవన కొద్ది అందరు వెనకరా అమ్మా. వెనకాల 2 నెలలు ఉన్నా భూమే. ఇక్కడ బాగా తొక్కిసాడు అసలు ఎక్కడున్నా కోపం తొక్కి చూసావా? అది కాలేజ్ సర్వ సైడ్ కూడా అమ్మా 2 నెలలు బాగా తొక్కిసాడు.